हाई अंडी वेलकम टू अवर चैनल मन मेंत वाल उपयोग मेंत वाल मन के अनेक प्रयोजना मेंत वाल अधिक बरव तग्गु अलगे पीसीओडी समस्या तग्गु अलगे मेंत वाल डायबिटिक प्रॉब्लम तग्गुतुंदी इप्पुडु मन वीडियो आरोग्यानिकि चाला मंचिदी मेंत पोषक विलुवल चाला एक्कुवगा उन्नायि मेंत पीचु पदार्थम अलगे कोव्वु पदार्थम अलगे పిండి పదార్థాలు కలిగి ఉన్నాయండి మెంతులు వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి మెంతులు వాతాన్ని కఫాన్ని కూడా తగ్గిస్తూ ఉంటాయండి మెంతులు మనం కొన్ని కూరల్లో ఉపయోగిస్తూ ఉంటాము మెంతుల్ని ఉపయోగించడం వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా మంచిగా అవుతుందండి మెంతులలో చేదు గుణం కలిగి ఉంటుందండి ఈ చేదు గుణం వల్ల మన శరీరంలోని కాలేయానికి ఇది ఎంతో శక్తిని ఇస్తుంది అలాగే మెంతులు డయాబెటిక్ వ్యాధి వాళ్ళకి చాలా మంచిదండి ఈ షుగర్ వ్యాధి ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అన్న భేదం లేకుండా ఆడవారు మగవారు అన్న తేడా ఏమీ లేకుండా ఇప్పుడు షుగర్ వ్యాధి అందరికీ వస్తుందండి ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు చాలా జాగృతగా ఉండాలి ఈ షుగర్ వ్యాధి వాళ్ళకి ఈ మెంతులని చాలా మంచిగా ఉపయోగపడతాయండి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు మెంతి పొడిని వాడడం చాలా మంచిదండి ఈ మెంతి పొడి అనేది రక్తంలోని చక్కెరను వెంటనే కంట్రోల్ చేస్తుంది ఈ మెంతి పొడిని మొదటి రెండు ముద్దల్లోనే తిన్నట్లయితే కనుక చాలా మంచిదండి ఈ మెంతి పొడిని 3 గ్రాముల నుంచి 5 గ్రాముల మధ్య తీసుకోవాలి ఈ మెంతి పొడిని వేసుకుంటున్నప్పుడు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కంపల్సరీ చెక్ చేసుకోవాలండి టాబ్లెట్ వేసుకుంటున్నారు కాబట్టి ఆ టాబ్లెట్ మోతాదు తగ్గించుకోవాలా ఏంటనే చెక్ చేసుకొని డాక్టర్ పర్యవేక్షణలో ఈ మందు ఈ మెంతి పొడిని వాడడం చాలా మంచిది అంటే సొంతంగా ఉపయోగించుకోవడం అనేది ప్రాబ్లం అవుతుంది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మెంతి పొడిని ఉపయోగించాలండి కొంతమంది మొలకెత్తిన మెంతులను తింటూ ఉంటారండి మామూలు మొలకలు తింటున్నప్పుడు అందులో కలుపుకొని తింటూ ఉంటారు అలా తినడం కూడా మంచిది కాదు ఏంటంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మెంతుల్ని ఎక్కువగా ఉపయోగించడం అంత మంచిది కాదండి మామూలుగా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడే మాత్రమే ఉపయోగించుకోవడం మంచిది ఎందుకంటే ఔషధాన్ని ఔషధంగానే ఉపయోగించుకోవడం చాలా మంచిది అలాగే అధిక బరువు ఉన్న వాళ్ళు పీసీఓడీ సమస్యలు ఉన్న వాళ్ళు హార్మోనియన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ మెంతులు చాలా మంచిగా ఉపయోగపడతాయండి ఎందుకంటే ఇందులో పిండి పదార్థం కొవ్వు అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కాల్షియం ఫాస్ఫరస్ కెరోటిన్ అలాగే థయామిన్ నియాసిన్ ఇనుము విటమిన్ సి విటమిన్ బి1 విటమిన్ బి2 ఉన్నాయండి కాబట్టి ఇవి మహిళలకు ఎంతగానో మేలు చేస్తాయి ఇవి స్త్రీలలో ఉన్న రుతుక్రమ సమస్యలను తొలగిస్తాయి ఇది హార్మోనియన్స్ ని బ్యాలెన్స్ గా ఉంచేటట్లుగా చేస్తాయండి అధిక బరువు ఉన్న వాళ్ళు పీసీఓడీ సమస్య ఉన్న వాళ్ళు 2 లేక 3 స్పూన్లను మజ్జిగలో లేక పెరుగులోని రాత్రిపూట నానబెట్టుకొని తర్వాత మన్నాడు ఆ మజ్జిగను తాగియాలి అలాగే గింజలను కూడా నమిలి మింగివేయాలండి మెంతులు తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు శుద్ధి అవుతుంది అలాగే కొలన్ అనే క్యాన్సర్ వ్యాధి కూడా రాకుండా చేస్తుందండి ఈ మెంతులు మెంతులు తల్లిపాల వృద్ధి కోసం మంచిగా ఉపయోగపడతాయండి మెంతులను పొడి చేసుకోవాలి మెంతి పొడిని 100 గ్రాములు అలాగే 100 గ్రాముల బెల్లాన్ని కలుపుకొని ఒక లడ్డీగా చేసుకొని తింటే తెల్లిపాలు అనేది ఉద్ది అవుతాయండి మెంతులకు విరోచనాలు తగ్గించే గుణం కూడా ఉందండి మెంతులను వేయించి పొడి చేసుకుని అందులో కొద్దిగా సైంద్రియ లవణం కలుపుకొని మజ్జలో కలిపి తీసుకుంటే కనుక విరోచనాలు తగ్గుతాయండి మెంతులలో జిగటతత్వం ఉంటుంది ఇది ప్రేగుల్లో ఉండే అల్సర్ను కూడా తగ్గిస్తుందండి ఇది విరోచనకారిగా కూడా పనిచేస్తుంది మెంతులు కేశ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయండి తల్లలో ఉండే చుండ్రుని తగ్గిస్తుంది మహిళలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందండి మెంతి పొడిని బాగా పేస్ట్లా చేసుకొని తలకు పెట్టించి ఒక అరగంట పోయిన తర్వాత స్నానం చేసినట్లయితే కనుక తల్లలో ఉండే చుండ్రు తగ్గిపోతుందండి మెంతుల వల్ల నడుము నొప్పి కీళ్ళ నొప్పులు సయాటికా నొప్పులు కంటి నొప్పులు కూడా తగ్గుతాయని మన ఆరోగ్య నిపుణులు చెప్తున్నారండి కాబట్టి మెంతులను మన ఆహారంలో ఒక భాగంగా తీసుకున్నట్లయితే మనకి అవి ఎంతో మేలు చేస్తాయండి
మెంతుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదండి. కాబట్టి మన ఆహారంలో భాగంగా మెంతులు ఉపయోగించుకోవడం అలవాటు చేసుకుందాం. ఓకేనండి, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.